చిరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మహోన్నతమైన నామమున అందరికీ వందనాలండి. దేవుడు మనలను ప్రేమించి ఇటు రీతిలో మరల మనం కలుసుకోవడానికి, దేవుని ఉన్నతమైన మాటలు మనం నేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపదైశ్వర్యమును బట్టి సదాకాలము యుగ యుగములు దేవాది దేవునికే ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దామండి. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి తండ్రి ప్రత్యేకమైన వందనములు నాయన. తండ్రి, గడిచినటువంటి కాలం అంతయు దేవ, మీ సజీవమైన రెక్కల చోటన తండ్రి మమ్మల్ని భద్రపరిచి తండ్రి ముఖాయురారోగ్యాలు దయచేసి మీ ఉన్నతమైన మాటలు వినడానికి నేర్చుకోవడానికి తండ్రి మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ప్రత్యేకమైన వందనములు నాయన. తండ్రి, ఈ రాత్రికాల ముందు తండ్రి మీ ఉన్నతమైన మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును దయచేయమని కోరుతూ వాక్యానుసారంగా మేము బ్రతికేటటువంటి ధన్యత మాకందరికీ ప్రసాదించమని కోరుతూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినే తడి పెడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు చెబుతున్నటువంటి అంశం దీనిని బైబిల్ గ్రంథం నుండి ఒక ప్రశ్న రూపంలో నేను పరిచర్య చేసేటటువంటి ఒక సంఘానికి యొక్క ప్రశ్నను ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో ఒక క్వశ్చన్ను అడగటం జరుగుతుంది. అందులో భాగంగా అడిగినటువంటి ప్రశ్న, వారు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ట్రై చేశారు, చెప్పారు. అయితే ఇక్కడ వారు చెప్పినటువంటి సమాధానం రాంగ్ ఆన్సర్, అలా అని వారిని తప్పు చెప్పారని చెప్పడం లేదు, కానీ వాక్యాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి అవగాహన నిమిత్తమై ప్రతిరోజు కొన్ని విషయాలను వాక్యం రూపంలో ప్రశ్నల రూపంలో ఆ యొక్క గ్రూపులో అడగటం జరుగుతుంది. దానికి చాలామంది కరెక్ట్గా మంచి ఆన్సర్ పెడుతున్నారు, కరెక్ట్ ఆన్సర్, అది సంతోషపడవలసినటువంటి విషయం. అదేవిధంగా రిఫరెన్స్ కూడా వారు నోట్ చేస్తున్నారు. అంటే ప్రతిరోజు ఈ విధంగా ప్రశ్న అడగటం వలన ఆ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పేటటువంటి క్రమంలోనైనా బైబిల్ ధ్యానించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ని వాట్సాప్ గ్రూప్లో ప్రారంభించాం. ఈ యొక్క గ్రూపులో మేము అడిగింది ఒక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అయినప్పటికీ ఇప్పుడు చెబుతున్నటువంటి ఆన్సర్ వచ్చి ఇది ప్రపంచ మానవాళి అందరికీ కూడా అవసరమైనటువంటి అంశం. ప్రియమైన దేవుని వర్లారా, అయితే అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటి, మరి దేవుడు ఈ యొక్క సృష్టి క్రమం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన 6 దినముల సృష్టి చేశారు, 6 రోజుల సృష్టి. ఈ 6 రోజుల సృష్టిని ముగించుకున్న తర్వాత ఆ దేవుడు ఏం చేశారు అని మనం అడిగితే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది, 7వ దినమున ఆయన విశ్రమించెను అన్నటువంటి పదం మనకు కనబడుతుంది. అంటే 6 రోజులు సృష్టిని చేసి కష్టపడి పనిచేసి మన కోసం తండ్రి అయిన దేవుడు 7వ రోజున విశ్రాంతిలోనికి వెళ్ళారు. అయితే ఆ విశ్రాంతిలోనికి వెళ్ళినటువంటి ఆ రోజు ఏమి రోజు అన్నది ప్రశ్న, లేదా ఆ వారం ఏ వారం అనేది. దీనికి టకాటకం అంటూ ఆన్సర్స్ వచ్చాయి, కానీ అవన్నీ రాంగ్ ఆన్సర్స్. దీనికి ఆన్సర్ అని మేము ఇచ్చింది ఏంటంటే వాక్య సందేశాన్ని మీకు మేము మాట్లాడడం జరుగుతుంది. ఆ వాక్య సందేశాన్ని విని ఆ యొక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి అని పెట్టాం. ప్రతిరోజు ఎక్కువ మంది కరెక్ట్ ఆన్సర్లు చెబుతున్నారు, ఈరోజు అందరూ కూడా రాంగ్ ఆన్సరే చెప్పారు ఈ ప్రశ్నకు. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ఈ రోజున ప్రశ్న వాళ్ళని అడిగినప్పటికీ సమాధానం ఈ యొక్క ప్రపంచ మానవాళికి తెలియాల్సినటువంటి సందర్భం. జాగ్రత్తగా వాక్య పులోతుల్లోనికి వెళ్దాం. అయితే ఈ యొక్క ప్రశ్న మరలా నేను మాట్లాడుతున్నాను, దేవుడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని 6 రోజులు సృష్టించారు, 6 రోజులు కష్టపడి పనిచేశారు మన కోసం. ఈ 6 రోజులు పనిచేసిన తర్వాత దేవుడు ఏం చేశారు
ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఏడవ రోజున ఆయన విశ్రమించెను అన్నటువంటి మాటను మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఆ ఏడవ రోజు ఏ రోజు అన్నది ప్రశ్న. దీనికి సంఘబిడ్డలు సమాధానాలు చెప్పారు. కొంతమంది విశ్రాంతి దినం అంటే ఇస్రాయేలీల యొక్క పరిస్థితులను బట్టి అది శనివారం అండి అని చెప్పారు కొందరైతే. మరికొందరైతే ఆదివారం అండి పునరుత్థాన దినం కదా అని ఆ రోజు చెప్పారు. అసలు అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే విశ్రాంతి దినం ఇస్రాయేలీలకు దేవుడు నియమించాడు అది ఏ రోజు అన్నది ప్రశ్న కాదు. రెండవది యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచారు కదా అది ఏ రోజు అన్నది కూడా ప్రశ్న కాదు. మరి ప్రశ్న ఏంటి, ఆరు రోజుల సృష్టి క్రమాన్ని ముగించుకున్న తర్వాత దేవుడు ఏడవ రోజున విశ్రాంతిలోనికి వెళ్ళారు. అయితే ఆ విశ్రాంతిలోనికి వెళ్ళినటువంటి ఆ ఏడవ రోజు ఏ రోజు అన్నది ప్రశ్న. రైట్, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏడు రోజులుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆరు రోజులు సృష్టి క్రమం ఒకటి, ఏడవ రోజున విశ్రాంతి ఒకటి, మొత్తం ఏడు రోజులు కనబడుతున్నాయి. ఇది మనకు ఎక్కడ కనబడుతుంది అన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఫేస్లు కనుక మనం పెట్టుకుంటే బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుండి వ్రాయబడినటువంటి సందర్భాలు ఇవే. ఇది స్మాల్ కిడ్ సండే స్కూల్ స్టూడెంట్ని అడిగినా సరే చెప్తారు. సృష్టి క్రమం గురించి ఎక్కడ వ్రాయబడిందని అన్న అంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో అని వారు చెబుతారు, జెనెసిస్. అంటే ఇక్కడ మరి ఆరు రోజులు సృష్టి క్రమాన్ని ముగించుకుని దేవుడు ఏడవ రోజులోనికి విశ్రాంతిలోనికి వెళ్ళారంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే సర్వసాధారణంగా అందరూ కూడా అనుకునేది అదే. ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు, మనకు కూడా ఒక మెచ్యూరిటీ వాక్యంలో అవగాహన అనేది మనకి పరిపక్వమైన పరిపక్వతలోనికి మనం వెళ్ళలేనప్పుడు అసంపూర్ణమైన జ్ఞానంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఫిక్స్ అవుతాం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆన్సర్ చెప్పిన నేనేమంటలేదు సుమా, దీనిని గ్రహించాలి. అయితే అక్కడ ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము ఈ ఏడు రోజులు నహి లేవు. అక్కడ ఆదివారం కానీ సోమవారం కానీ మంగళ బుధ గురు శుక్ర అసలు వారాలే లేవండి. ఇందులో కొసమెరుపు ఏంటంటే వారాలు లేని రోజున విశ్రాంతిలోనికి దేవుడు వారంలో వెళ్ళాడు. దీనిని మనం గ్రహించుకోవాలి జ్ఞానయుక్తంగా. అయితే మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే ఈ సృష్టి క్రమంలో ఆరు రోజులు కనబడుతున్నాయి, విశ్రాంతిలో ఏడవ రోజు కనబడుతుంది, మొత్తం ఏడు. మనకి చిన్ననాటి నుండి మనం బడికెళ్ళినప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఒరే వారానికి ఎన్ని రోజులు అంటే ఏడు, ఏడు రోజులు అని మనకు తెలిసింది. ఆదివారం ఒకటి, సోమవారం రెండు, మంగళవారం మూడు అంటూ, శనివారం ఏడు అంటూ పాఠాలు నేర్చేసుకున్నాం మనం. అలాగ పాఠాలు నేర్చేసుకుని ముదిరిపోయాం గనక ఇప్పుడు దేవుడు చేసిన సృష్టి క్రమాన్ని తీసుకుని వచ్చి ఈ వారం రోజుల్లో కలిపేశాం. ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథం ఒకటే చెప్తుంది, వాక్యంలో లేనిది మనం కలిపేస్తే వాక్యము చెడిపోతుంది అని వాక్యం యొక్క సారాంశం ప్రియమైన దేవుని వర్లారా. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సందర్భం, ప్రతి మనిషి కూడా నేర్చుకోవలసినటువంటి వినవలసినటువంటి అత్యవసరమైన సందేశం కూడా, వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని వర్లారా, ముందుగానే నేను క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి, గ్రహించండి. ఆదివారము, సోమవారం, మంగళ, బుధ, గురు పక్కన పెట్టేసేయండి, ఇది మనసులో నుండి తీసేయండి. ఇది మన మైండ్లో నుండి మొత్తం తీసి పక్కన పడేస్తే అసలు వారాలే లేవు, ఎంప్టీ మైండ్. ఈరోజు ఏం వారం లేదంతే అలా అనుకోండి కాసేపు పాఠమయ్యే వరకు. రైట్. అయితే ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మరి యొక్క సందర్భాన్ని ఎక్కడ రాయించారంటే ప్రియమైన దేవుని వర్లారా, ఆదికాండము మొదటి అధ్యాయము ఇందులో సృష్టి క్రమాన్ని గురించి దేవుడు రాయించారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ మొదటి వచ్చిన భాగం నుండి మనం ఆలోచన చేసినప్పుడు ఆదియందు దేవుడు అంటే సృష్టి ప్రారంభం అనేది మనకు తెలుస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. ఇక్కడ
అది ఎందు దేవుడు అన్నటువంటి మాట కనబడుతుంది తప్ప వారాల గురించి అక్కడ దేవుడు ప్రస్తావనలోనికి తీసుకుని రాలేదు. దీనిని మొదట మనం గ్రహించుకోవాలి. భూమి ఆకాశమును సృజించెను అన్నటువంటి సందర్భాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. ఈ మొదటి సందర్భాన్నే ఉన్నటువంటి 5 వచన భాగాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా విషయాలు అర్థమవుతాయి ప్రియమైన దేవుని వర్లారా. కాకపోతే మన ప్రశ్న అది కాదు, కనుక వీటి గురించి సవివరంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు ఈ సందర్భంలో. దేవుడు మరలా మనకు మంచి సమయాన్ని దయచేసినప్పుడు ఉన్నతమైన దేవుని మాటలను ఇంకా యాదికాండ మొదటి అధ్యాయం నుండి చాలా సందర్భాలను చాలా సంగతులను మనం ఆలోచన చేద్దామండి. ఇక్కడైతే దేవుడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి చెబుతున్నాడు. అక్కడ ఆది అందు దేవుడు అన్నాడు తప్ప అది ఆదివారమా సోమవారమా మంగళవారం అనేది దేవుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. తర్వాత వెలుగును చీకటిని వేరుపరచడం జరిగింది. వెలుగుకు పగలని దేవుడు పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను అన్నాడు. అస్తమయం ఉదయం మనకి ఎప్పుడు కలుగుతుంది? అస్తమయం ఉదయం ఎప్పుడు కలుగుతుందండి మనకి? సూర్యుడు ఉదయాన్నే ఉదయించాడు అనుకోండి, సాయంత్రానికి అస్తమించాడు అనుకోండి, ఆల్రెడీ సూర్యోదయం సూర్య అస్తమయం అని మాట్లాడతాం. రాత్రంతా గడిచిన తర్వాత మరలా ఉదయాన్నే సూర్యోదయం. అంటే ఇక్కడ అస్తమయము ఉదయము కలిగింది, రెండూ వచ్చాయి. అస్తమయము వచ్చింది, ఉదయం వచ్చింది. ఆ రెండూ రావటంతో ఒక దినమాయను అని చెప్పాడు దేవుడు. అయితే అస్తమయం రావడానికి ఉదయం రావడానికి సూర్యుడు లేడు అక్కడ. దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సూర్యుడు లేకుండగా, సూర్యుడు తిరగకుండగా, సూర్యుని యొక్క వెలుగు రాకుండగా వెలుగుంది. చీకటి అనేది వెలుగు వెళ్ళిపోయిన తర్వాత, వెలుగుకి అస్తమయం వచ్చిన తర్వాత చీకటి ఎంటర్ అయింది. చీకటిని పారద్రోలుతూ వెలుగు వస్తూ ఉదయాన్ని తీసుకుని వచ్చింది. అక్కడ ఉదయము జరిగింది, అస్తమయము జరిగింది, సూర్యుడు లేడు. ఈ ఉదయము అస్తమయము ఇవి రెండు జరిగిన తర్వాత ఒక దినమాయను అని చెప్పాడు దేవుడు. ఆయన వ్రాయించారు ఇక్కడ అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అన్నటువంటి మాటను దేవుడు వ్రాయించాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సూర్యుడు లేకుండగా ఉదయాన్నే ఉదయం వచ్చింది, అస్తమయం లేకుండా సూర్యాస్తమయం లేకుండా అస్తమయం వచ్చింది. ఇవి రెండు జరిగాయి అంటున్నాడు దేవుడు. ఒక దినము కూడా అయింది అని చెబుతున్నాడు. దీనిని మనం ఆలోచన చేసినప్పుడు ఈ మొదటి పారాగ్రాఫ్లో మొదటి సందర్భంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రములు లేవు, భూమి కూడా మనకు కనబడడం లేదు. అక్కడ ఏమీ కనబడడం లేదు, కానీ వెలుగు ఉంది, చీకటి ఉంది. వెలుగు అనేది ఉంది, చీకటి కూడా మనకు కనబడుతుంది. ఇవి రెండూ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి ఏమీ లేవు. దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఈ రోజున వారాలు లెక్కేసుకుంటున్నాం కదండి, ఈ వారాలు వేరు, అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క దినానికి సంబంధించినటువంటి లెక్క వేరు. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఉన్నటువంటి ఈ వారాల లెక్క వేరు. అక్కడ భూమి లేదు, చంద్రుడు లేడు, అసలు ఏమీ లేవు. ఏమీ లేకపోయినా ఒక దినం ఆయన అంటున్నాడు, అస్తమయము ఉదయము కూడా కలుగుతుంది అంటున్నాడు. వీటిని చేసినటువంటి దేవుడు ఇది మంచిది అని కూడా చెబుతున్నాడు. పోనీ రెండవ సందర్భాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, 6వ వచనం నుండి 8వ వచనం వరకు రెండవ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచుగా కనపలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలమును విశాలము మీది జలమును వేరుపరపగా
ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయము కలగగా రెండవ దినం ఆయను అంటున్నాడు. మరలా ఏంటి, ఆకాశం కూడా లేదంటండి. ఆకాశం కూడా లేకుండగానే అస్తమయం ఉదయం కలిగింది, రెండవ దినం కూడా అయింది అంటున్నాడు. ముందు సందర్భంలో మొదటి దినం అంటున్నాడు, అది మంచిదైనట్టు దేవుడు చూచిన అంటున్నాడు. ఈ రెండవ సందర్భంలో జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విశాలానికి, అంటే జలముల మధ్య ఒక విశాలం కావాలన్నాడు కదండి, ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అలా ఆకాశం అని పేరు పెట్టిన తర్వాత దేవుడు చెబుతున్నాడు, మరలా అస్తమయం అయింది, తర్వాత మరలా ఉదయం కూడా అయింది, రెండవ దినమాయను అంటున్నాడు. అది సోమవారమా? ఏమండి, ఆదివారం ఒకటి, సోమవారం రెండు, మంగళవారం మూడు అంటాం కదా, అదేం సోమవారం కాదు. అక్కడ ఏడు ఇక్కడ ఏడు సరిపోయాయి కాబట్టి ఆ వారాలు ఈ వారాలు ఒకటే అనుకోవడం పొరపాటు. ఈరోజుకి కూడా బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క సృష్టి క్రమం తప్పు అని చాలామంది మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సరిగా వాక్యం మీద అవగాహన లేనటువంటి స్థితి, వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఏమండి, ఇంకా మనం మూడవ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ రెండవ సందర్భంలో కూడా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, ఏమీ లేదు, ఆకాశాన్ని మాత్రం మనం చూసాం. ఆకాశాన్ని మాత్రమే మనం చూసాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రెండు దినములు అయ్యాయి అంటున్నాడు కానీ దేవుడు సూర్యుడు లేడు, ఏమీ లేదు. అక్కడ వారాలు, ఈ రోజుల్లో ఉన్న వారాలు అవి వేరండి. మనం ఈజీగా పెట్టేశాం, శనివారం అండి విశ్రాంతి దినం అండి, ఆదివారం అండి పునరుత్థాన దినంలో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని చెబుతున్నాం. కాదు ప్రియమైన దేవుని వర్లారా, ఈ వారాలు వేరు, అది వేరు. మూడవ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. తొమ్మిదో వచ్చిన ఉండండి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చుబడి ఆరిన నేల కనబడును గాకని పలికెను, ఆ ప్రకారమాయను. రెండవ సందర్భాన్ని మరల నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, జలములన్నీ కనబడుతున్నాయి, జలముల మధ్య ఒక విశాలము కావాలి అన్నాడు ఆయన. జలముల మధ్యలో ఆయనకు విశాలం కావాలన్నాడు. అలా అయిన తర్వాత ఆ జలాలను ఈ జలాలను వేరు చేసి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విశాలాన్ని దేవుడు ఆకాశమని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆకాశమని పేరు పెట్టిన తర్వాత ఆ జలములు ఈ జలములు లేదా పైనున్న జలములు క్రిందున్న జలములు అని మాట్లాడారు కదా దేవుడు. ఆ క్రిందున్న జలముల గురించి తొమ్మిదో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా, ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇప్పుడొచ్చింది భూమి ఎప్పుడొచ్చింది, క్రింద జలములన్నీ ఒక చోటనే కూర్చబడి ఆ జలములలోను మరలా ఆరిన నేల కావాలి అని దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. ఇది ఎన్నవ రోజు? మూడవ దినం అంటున్నాడు దేవుడు. మూడవ రోజు రైట్, దేవుడు ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు ఆయన. ఆరిన నేల నీళ్ల మధ్యలో నుండి వచ్చింది, దానికి నేలని పేరు పెట్టాడు దేవుడు. ఆ నేలకు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా, ఆ ప్రకారం ఆయను భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిది అని దేవుడు చూచెను. మరలా అస్తమయమును ఉదయము కలుగగా, మూడవ దినం ఆయను. రెండవ దినంలో ఆకాశాన్ని చూస్తున్నాం, మూడవ దినంలో భూమిని చూస్తున్నాం. ఈ భూమి వచ్చింది ఇప్పుడు, అంతకు ముందేమో ఆకాశం వచ్చింది, మరి అస్తమయాలు ఉదయాలు ఎక్కడ కలుగుతున్నాయి? ఏమండి, సూర్యుడు లేకుండా అస్తమయం వచ్చేస్తుంది, సూర్యుడు లేకుండా ఉదయం వస్తుంది. ఏమండి, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది, 24 గంటలు కాలం. మనకి రోజుకి 24 గంటలు ఎలా వస్తున్నాయంటే, భూమి మనం నివాసం ఉంటున్నటువంటి భూమి 1 గంటకు 600 కిలోమీటర్ పర్ సెకండ్ అన్నటువంటి వేగంతో అది తిరుగుతూ ఉంటే,
అదంత వేగంగా తిరుగుతూ ఉంటే రోజుకి 24 గంటల్లో భూమి ఒక్కసారి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది. మనం బంగారం దిప్పం అనుకోండి, తన చుట్టూ దాన్ని తిరగడానికి చాలా ఎక్కువ రౌండ్లు చాలా తక్కువ సమయంలో తిరిగేస్తూ ఉంటుంది. భూమి కూడా తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి రావడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇది మన యొక్క కాలం. తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు అనగా 24 గంటలు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. మనకి కాలాలు ఇలానే వస్తుంటాయి. అయితే రెండవ రోజులో ఆకాశం కనబడుతుంది, మూడవ రోజులో భూమి కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని వరలారా, ఇవేమీ లేనప్పుడు కూడా దేవుడు చేశాడు. అస్తమయము కలుగుతుంది, ఉదయము కలుగుతుంది, ఒక దినం అవుతుంది. అలాగే మనం 3 దినాలను చూసాం. అవి ఏ దినాలు? భూదినాలు అయితే కాదవి. మరి ఏ దినాలు అవి? విశ్వదినాలు. ఈ విశ్వంలో జరిగేటటువంటి రోజులవి, విశ్వంలో జరిగేటటువంటి రోజులవి, అవి విశ్వదినాలు, భూదినాలు కాదు. అదేవిధంగా చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు తిరగడానికి ఒక కాలం ఉంది. అలాగే గ్రహాలు ఉన్నాయి మనకి, బుధుడు అని, కుజుడు అని, గురుడు అని, నవగ్రహాలని పేర్లు చెప్తారు కదా, శుక్రుడు అని. ఏమండి, ఇలాగా ఒక్కొక్క గ్రహానికి తన చుట్టూ తాను తిరగడానికి ఇన్ని సంవత్సరాలని ఇన్ని రోజులని మనం సైన్స్లో, మనం ఒకసారి గూగుల్లో వెతకగలిగితే లేదా పాఠ్య పుస్తకాల్లో వెతకగలిగితే మనకి ఒక్కొక్క గ్రహానికి ఇంత సమయం పడుతుంది అన్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ప్రియమైన దేవుని వరలారా, అయితే ఇక్కడ విచిత్రంగా మనం చూసేటటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి కానీ పైనున్న ఆకాశము కానీ సూర్యచంద్ర నక్షత్రములు కానీ ఇవేమీ లేనప్పుడు కూడా దినములు అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, భూమి తిరిగితేనే దినం వచ్చిందండి, రోజు వచ్చింది అనుకుంటాం. ఇది మనకే, ఇవేమీ లేనప్పుడు కూడా రోజులు వచ్చాయి, అనగా దినములు వచ్చాయి, కాలాలు వచ్చాయి. ప్రియమైన దేవుని వరలారా, అవి వేరు, ఆదివారము, సోమవారము, మంగళవారము, శనివారం మంచిది కదేమో, ఏమండి ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం, ఇవి వేరు. ప్రియమైన దేవుని వరలారా, అంటే ఇప్పుడు దేవుడు చేసినటువంటి సృష్టి క్రమంలో ఎన్ని రోజులు అయిపోయాయి? 3 రోజులు అయిపోయాయి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనిపించాడు మనకి, కనబడలా. ఏమండి, 4వ రోజులోనికి ఎంటర్ అయిపోతున్నాం. ఎప్పుడు? 14వ వచనంలో 4వ రోజు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను, ఆ ప్రకారమాయెను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వరలారా, ఈ 4వ రోజులోనికి దేవుడు ప్రవేశపెడుతున్నటువంటి, దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ 4వ రోజులోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అని చెప్పారు దేవుడు. ఏమండి, అలా చెప్పిన తర్వాత వాటి పనులు కూడా దేవుడు చెబుతున్నాడు. ఏం చేయాలవి? సూచనలు, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై అవి ఉండాలి అంటున్నాడు. సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు, ఇవి దేనికి సంబంధించి? మనం నివాసం ఉంటున్నాం కదండి, ఈ భూమికి సంబంధించి. ఇవి ఎలా జరుగుతాయి అంటున్నాడు? ఆకాశ విశాలంలో 2 జ్యోతులు ఉంటాయి. ఆ జ్యోతుల వలన భూమికి దినములు అనేవి ప్రారంభమవుతున్నాయి అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇప్పటి నుండి భూదినాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి అప్పటి వరకు భూదినాలే లేవు. అంతకుముందు భూమే లేదు, అంతకుముందు సూర్యుడే లేడు, అంతకుముందు ఆకాశమే లేదు. ఏమీ లేనప్పుడు కూడా దేవుడు రోజులను దయచేశాడు. ఆయన ఏమీ లేనప్పుడు ఆయన దినములను ఆయన నడిపించాడు. మొదటి దినము, 2వ దినము, 3వ దినం అయిన తర్వాత 4వ దినంలోనికి వచ్చేటప్పటికీ ఇప్పుడు సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు మనకి. ఇందులో మనం 15వ వచన భాగాన్ని ఆలోచిద్దాం. భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను, ఆ ప్రకారమాయెను. భూమి మీద వెలుగిచ్చడానికి, వెలుగునివ్వడానికి అవి ఎక్కడ ఉండాలంటండి?
ఆకాశ విశాలంలో ఉండాలవి. అవి అక్కడ ఉండి వెలుగునిస్తూ భూమికి వెలుగునిస్తూ ఇంకేం చేయాలి? కాలములు, సూచనలు, దినములు, సంవత్సరములు వేటి వలన రావాలి? ఆకాశ విశాలంలో ఉన్నటువంటి జ్యోతుల వలన రావాలి. వెలుగు ఎవరికి రావాలి? భూమికి రావాలి. వాటి పనిని కూడా నిర్ణయించాడు దేవుడు. అప్పటి నుండి భూదినాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు భూదినాలు లేవు. మరల భూదినాలు ప్రారంభమైన ఈ భూదినాల లెక్క వేరు, దేవుడు చేస్తున్నటువంటి సృష్టి క్రమంలో ఉన్న దినముల సంఖ్య వేరు. మరల దీనిని కూడా మన జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వర్లారా. మళ్ళా చెప్తున్నా, ఈ భూదినాలు స్టార్ట్ అయ్యాయి కదా అని అంతకు ముందున్న దినముల ప్రకారంగా దేవుడు వాటిని జరిగించకుండా మళ్ళీ పక్కన పెట్టలేదు. ఆయన ఏ ప్రాసెస్లో అయితే పనిని ప్రారంభించి చేస్తూ ముందుకు వస్తున్నాడో ఆ దినములలోనే చేస్తున్నాడు. ఈ భూదినాలు అనేవి ఆయనకి కాదవి, మనకి. ఈ భూదినాలు అనేవి మనకి. సూర్యుని యొక్క వెలుగు భూమి మీదకి, చంద్రుని యొక్క వెలుగు భూమి మీదకి, కాలములు ఎవరికంటే భూమికి, సూచనలు ఎవరికంటే భూమికి అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి, దిన సంవత్సరములు ఎవరికంటే భూమి మీద ఉన్న వాళ్ళకి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వల్లారా. రైట్, 16 వచ్చిన, దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును, చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విషయాల ముందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కొలుగగా నాలుగవ దినమాయను. దేనికి అస్తమయం, దేనికి ఉదయం? మరలా సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, భూమి గురించి దేవుడు చెప్పట్లా. అంతకుముందు ఉంది చూడండి, మొదటి దినము, రెండవ దినం, మూడవ దినం అని ఆ ప్రక్రియలోనే దేవుడు చెప్తున్నాడు. ఇవి విశ్వ దినాలు ప్రియమైన దేవుని వర్లారు. మరి ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని సంవత్సరాలు అన్న లెక్క దేవుడు మనకి చెప్పలేదు ప్రియమైన దేవుని వర్లారు. అలాగని మనకి 24 గంటల లెక్క ప్రకారంగా చూస్తే ఏమండి, ఇంత ఈజీగా చాలా స్పీడ్గా దేవుడు చేసేసాడంటే కాదు, దానికి కొంత ప్రణాళిక, కొంత సమయాన్ని దేవుడు చూసుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు వస్తున్నాడు, ఒక ప్రణాళికబద్ధంగా వస్తున్నాడు. ఈ విధంగా మనం 4వ సందర్భాన్ని, అదేవిధంగా 4వ దినమును కూడా చూసాం. తర్వాత మనం 20వ వచనం నుండి మనం 30వ వచనం వరకు ఆలోచన చేస్తే 5వ రోజు కూడా ఇలాగే కలుగుతుంది. దానికి భూదినాలకు సంబంధం లేదు. అదేవిధంగా 6వ దినం కూడా అలాగే కలుగుతుంది, దానికి భూదినాలకు కూడా సంబంధం లేదండి. అయితే మనిషి ఏ రోజున వచ్చాడు అంటే 6వ రోజునే వచ్చాడు, అనగా 6వ దినంలోనే వచ్చాడు. దేవుడు ఈ యొక్క సృష్టి క్రమంలో 6వ దినమున మనిషిని చేశారు. చిట్ట చివరిగా దేవుడు చేసినటువంటి సృష్టి ఏది అని మనం ఆలోచన చేస్తే సృష్టి క్రమంలో మనిషి. దేవుడు చేసినటువంటి సృష్టి క్రమంలో చిట్ట చివరిగా చేయబడినటువంటి సృష్టి క్రమం ఎవరు అంటే మనిషి. అంతకుముందు దేవుడు వీటినన్నిటినీ చేశాడు. ఇంకా మనం 5వ రోజు ఏమేమి చేశారు, 6వ రోజు చివరన మనిషిని చేశారు, 6వ రోజు ప్రారంభం నుండి కూడా ఇంకా చాలా వాటిని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇలాగ చేసుకుంటూ వచ్చిన తర్వాత 31వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 31వ వచన భాగం, దేవుడు నేను 5వ రోజు చెప్పలేదండి, 6వ కూడా నేను మాట్లాడలేదు. ఏమంటే 31వ వచన భాగానికి వెళ్ళిపోయాం మనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కొలగగా 6వ దినమాయను. ఇది కూడా సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, భూమి గురించి కాదు ప్రియమైన దేవుని వర్లారా. దీనిని మనం మనసులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ కూడా ఈ అన్ని చేసిన తర్వాత, మనిషిని కూడా చేసిన తర్వాత దేవుడు ఆనందపడుతున్నాడు. అస్తమయం ఉదయం కలిగింది, 6వ దినం అయింది, ఇదంతా చూసిన తర్వాత చాలా మంచిదిగా దేవునికి కనబడుతుందండి. ఆ సృష్టి క్రమం, 6 రోజుల సృష్టి క్రమాన్ని దేవుడు చూసిన తర్వాత అది చాలా మంచిదిగా కనబడుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆకాశాన్ని చేస్తాడు, ఆకాశాన్ని చేసిన తర్వాత అందులో కూడా కొన్ని కొన్ని వాటిని పెడుతూ ఉన్నాడు. భూమిని కూడా చేశాడు. ఏమండి, 2వ రోజున ఆకాశాన్ని చేశారు దేవుడు, 3వ రోజున భూమిని చేశారు, 4వ రోజున ఆకాశంలో ఉండడానికి సూర్యచంద్రులను చేశారు, 5వ రోజున ఈ భూమి మీద ఏమేమి ఉండాలో 4వ రోజు చెప్పారు,
ఐదవ రోజును కూడా చెప్తున్నారు, ఆరవ రోజును కూడా చెప్తున్నారు. అంటే ఆకాశం అయిపోయింది కదా, ఇంకా దేవుడు మరలా దాని జోలికి వెళ్ళడు, దాన్ని పట్టించుకోవడానికి లేదు. మరలా ఈ పర్టిక్యులర్గా ఒక ప్రాసెస్లో వస్తున్నాడు దేవుడు. ఒక ఇంటి నిర్మాణం ముందు చూ దానిని ఆలోచన చేసామనుకోండి, ముందు స్లాబ్ వేసేద్దాం అనుకోరు ఎవరున్నా. ముందుగా స్లాబ్ గురించి ఆలోచించరు, ముందు బేస్మెంట్ గురించి ఆలోచన చేస్తారు. బేస్మెంట్ నుంచి స్టెప్ బై స్టెప్ అలాగ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత స్లాబ్ అనే ఆ యొక్క స్థితికి ఇంటి నిర్మాణం చేరుతుంది. అదేవిధంగా దేవుడు మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, ఐదవ దినము, ఆరవ దినం ఈ యొక్క క్రమాన్నంతా చేశాడు ఒక క్రమ పద్ధతి రూపంలో. ఇది ఎలా చేసుకుంటూ వచ్చిన తర్వాత అది చాలా మంచిదని చెప్తున్నాడు. ఈ రెండవ దే మొదటి వచనం మనం చూసింది, ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్త సమూహాన్ని దేవుడు సంపూర్తి చేసేసారండి. ఆ రెండవ వచనం, దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినము లోగా సంపూర్తి చేసి ఎన్ని రోజులు చేశారు ఆయన అంటే కంప్లీటెడ్ సిక్స్ డేస్. సిక్స్ డేస్ అంటే సండే మండే కాదు, మరలా ఏమండి అది కాదు కదా. కంప్లీటెడ్గా ఆరు రోజుల సృష్టి క్రమాన్ని దేవుడు కంప్లీట్ చేసి ఏడవ రోజుకు లోగా ఏడవ రోజులోనికి వెళ్ళిపోయడానికి ముందుగానే, ఏడవ రోజుకి ప్రారంభానికి ముందుగానే అంటే ఆరు రోజులు కంప్లీట్గా దేవుడు వర్క్ చేశాడు. ఆరు రోజులు అంటే ఈ ఆరు రోజులు కాదు సుమా, ఆలోచన చేద్దాం. ఇలాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. ఏడవ దినమున విశ్రమించను. అడిగిన ప్రశ్న కూడా ఇదే. ఏం ప్రశ్నది? ఆరు రోజులు సృష్టి క్రమాన్ని దేవుడు ముగించిన తర్వాత ఏడవ రోజున విశ్రాంతిలోనికి వెళ్ళారు ఆయన. ఆ ఏడవ రోజు విశ్రాంతిలోనికి వెళ్ళారు కదా, ఆ రోజు ఏమి రోజు అని అడిగాం మనం ప్రశ్న. దీనికి సమాధానం చెప్పారు. అయితే కరెక్ట్గా అర్థం చేసుకోవడంలో ఈ యొక్క సందర్భం, విషయం, అవగాహన రాహిత్యం అనేది క్రైస్తవ సమాజంలోనూ మిగిలినటువంటి ఈ యొక్క ప్రపంచంలో కూడా ఉన్నది. అందరి గురించి ఈ యొక్క విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి మూడవ వచనం, కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలి అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అంటే దేవుడు ఆరు రోజుల్లో కంప్లీట్ చేయాలనుకున్నారు, ఆరు రోజుల్లో కంప్లీట్ చేశారు, ఏడవ రోజులోనికి ప్రవేశించారు. ఏడవ రోజులోనికి ప్రవేశించిన తర్వాత అంతకు ముందు చేసినటువంటి ఆరు రోజుల సృష్టి క్రమాన్ని చూసిన తర్వాత దేవుడు ఆ యొక్క ఏడవ రోజున ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. ఎందుకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచారంటే దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అంటున్నారండి. ఏడవ రోజున విశ్రమించారు, ఏడవ రోజున విశ్రమించారు కదా, అది ఏ రోజు? చాలామంది శనివారం అని చెప్పారు, ప్రియమైన దేవుని వర్లారా, రాంగ్ ఆన్సర్. చాలామంది ఆదివారం అని కూడా చెప్పారు, అది కూడా రాంగ్ ఆన్సర్. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినంగా శనివారాన్ని దేవుడిచ్చారు. క్రైస్తవులుగా క్రీస్తు పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారాన్న ఆరాధన చేస్తున్నాం. ఈ రెండు రోజులు కూడా సృష్టి క్రమంలో అక్కడ లేవు ప్రియమైన దేవుని వర్లారా, అక్కడ దేవుడు ఉంచలేదు ప్రియమైన దేవుని వర్లారా. వాటి వివరణ వేరండి. అనగా మరి ఏ రోజు అంటే ఏడవ రోజు అన్నారు తప్ప దానికి దేవుడు పేరు పెట్టలేదు. పరిశుద్ధపరిచి ఆశీర్వదించినని చెప్పారు తప్ప దానికి ఏమీ పేర్లు పెట్టలేదండి. అంటే అప్పుడు ప్రారంభమైనటువంటి ఏడవ రోజు అనగా విశ్వదినం ఏడవ రోజు అప్పుడు ప్రారంభమైనది. ఈ మానవ జాతి మనుగడంతా కూడా ఈ ఏడవ రోజులోనే మనము బ్రతుకుతున్నాం. అంటే క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత 2020వ సంవత్సరంలో మనం ఆగస్టు నెలలోనికి ప్రవేశించాం. ఇలాగ మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క కాలం ఎక్కడ జరుగుతుందంటే దేవుడు చేసినటువంటి విశ్వదినాలలో ఏడవ రోజులో ఇది కూడా ఒక భాగం. ఏడవ రోజులో దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఆ ఏడవ రోజు జరుగుతూ ఉండగానే మనము కూడా అందులోనే ప్రవేశిస్తున్నాం. దేవుడైతే విశ్రాంతిలో ఉన్నాడు, మనమైతే ఆయన పని చేయడానికి వచ్చిన వారం. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం, మనకు నిర్ణయించబడినటువంటి ఆయుష్కాలం, మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు దినములు వేరు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇది చాలా ఎక్కువ అని మనం అనుకుంటే సృష్టి క్రమంలో ఏడవ రోజు ప్రారంభమైనది. ఆ రోజున
ఇప్పటికీ ఆ యొక్క ఏడవ రోజు కంప్లీట్ కాలేదు. ఏడవ రోజు ఇంకా కంప్లీట్ కాలేదు ప్రియమైన దేవుని వర్లారా. ఈ ఏడవ రోజు ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి ఆయన రెండవ రాకడలో తన ప్రజలంతా ఎత్తబడిన తరువాత ఈ యొక్క ప్రపంచం అనేది ఇదంతా నాశనంలోనికి వెళ్ళిపోతుంది కనుక అప్పుడు ఏడవ రోజు పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుందేమని నేను అనుకుంటున్నాను. అయితే మన ప్రయాణం అంతా ఈ యొక్క 2020లో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ సృష్టి క్రమంలో విశ్వదినాలలో ఏడవ రోజులోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ఏడవ రోజునే దేవుడు పరిశుద్ధపరిచారు, ఏడవ రోజులోనే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, మనం ఆదివారం సోమవారం చెప్పుకునే లెక్కలు వేరు, దేవుడు చేసినటువంటి సృష్టి క్రమాలు వేరు. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసిన వారికి ప్రత్యేకమైన వందనములు. అయితే ఈ వివరణ క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, క్రైస్తవ సమాజానికి, మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రపంచ జనాభాకు కూడా అవసరం కనుక నేను ఈ యొక్క సందర్భాన్ని మాట్లాడాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, కాల్ చేసి అడగండి, నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు మిండుగా మనందరికీ దేవుడు ఆయన కృప ద్వారా దయచేయాలని కోరుతూ, వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మన అనుదిన భక్తి జీవితంలో ఫలించి మనలను దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి నడిపించాలని కోరుతూ, ఈ యొక్క ప్రశ్నకు సమాధానం క్లియర్ అయ్యిందని నేను భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందు కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి తండ్రి ప్రత్యేకమైన వందనములు ఆయన. తండ్రి, రాత్రికాలం ముందు తండ్రి ఏడవ దినమున మీరు విశ్రాంతిలోనికి వెళ్ళారు, అయితే అది ఏ రోజు అన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తండ్రి మేము నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేసాం దేవా. వాక్యానికి విరుద్ధం లేకుండా తండ్రి మేము నేర్చుకున్నామని అనుకుంటున్నాం తండ్రి. ఇంకను మాకు జ్ఞానయుక్తమైన సంగతులు దయచేయండి, వాక్యానుసారంగా బ్రతకగలిగేటటువంటి స్థితిగతులను మాకు దయచేయమని కోరుతూ, మీ యొక్క కృపాగోపదల మాపై ఉంచి మీకు నమ్మకమైన పనివారంగా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుతూ, నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయం తడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.